ఎవడు కుడితే బ్రెయిన్ బెలూన్లా ఉబ్బుతుందో వాడేరా ప్రిన్స్. ఎప్పుడొచ్చామన్నది కాదురా, పంచి పడిందా లేదా అన్నది ముఖ్యం. చాలా కాస్ట్లీ మనుషులు తీసుకున్నారు సైట్లన్నీ. జుబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నావు? బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, జస్ట్ 5 కిలోమీటర్స్ ఏ. కావాలంటే చూడు. చీటింగా? చీటింగా చిచ్చి, మిమ్మల్ని చీట్ చేసి సిటీలో బతకగల ఫ్రెండ్స్. అయినా ఎవడో పేరు పెట్టిన జూబ్లీ హిల్స్ లో మీరు ఉంటారేటండి. ఇప్పుడు ఈ 10 ఏకర్స్ మీరు కంప్లీట్ అయిపోయారు అనుకోండి, రేపటి నుంచి ప్రిన్స్ హిల్స్ అవుతుంది. మీ పేరు హిస్టరీలో చరిత్రలో మిగిలిపోతాలాగా. ఇదిగో సైటు, అడుగు. ఆ కొండ అసలు ఎవరు కంప్లీట్ అనుకుంటున్నారు? ఎవరు? బిగ్ బి. బిగ్ బి అంటే షోలే సర్కార్ లైక్ చేశాడు, కోన్ బనేగా కరోర్పతి యాంకరింగ్ చేశాడు, దాడి వాల. చిన్న క్లూ ఇస్తే చాలు, అల్లుకుపోతారు ప్రిన్స్ మీరు. అసలు ప్రిన్స్ కి పొగడతలంటే నచ్చవు. ఆ కొండ ఎవరిది? అది మన రజనీది ప్రిన్స్. ఆవిడెవరు? ఆవిడ కాదండి, మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్? రియల్లీ? ఈ కొండని చేసుకుంటాడు అతను? అంటే అతనికి ఆ స్టేట్ లో ఫ్యాన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఓ రోజు ఆ కొండ నాకు కావాలి నాకు కావాలి అని ఓ ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద ఫోన్ ఒకటే నసనుకోండి. అసలు పైగా మీరు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారు తెలిస్తే మీకన్నా ముందే షిఫ్ట్ అయిపోతాడు. ఎందుకు? మీరు ఇక్కడ ఉంటే ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు కదా. నిజమా? బ్లఫా? బ్లఫా? రైట్ రా, వీడి మీద టూ బ్లఫ్ అసలు లేదండి. అచ్చా ఓకే ప్రిన్స్, ఆ రెండు కొండలు ఎవరో తెలుసా? మన ఐశ్వరి. ఐస్? ఐశ్వర్య రాయ్? యు మీన్ ఎక్స్ మిస్ వరల్డ్? యా, బాలీవుడ్ నెంబర్ వన్. వావ్, ఆవిడ ఉండేది ముంబైలో కదా? అది నిజమే కానీ ఈ మధ్య సల్మాన్ ఖాన్, వివేక్, రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ ఫోన్ చేసి ఇసుకు చేస్తున్నాడు బాస్, దాంతో ఇక్కడికి వచ్చి ఇట్లా పోదాం అనుకుంది. అరే, ఆవిడ ఇక్కడికి షిఫ్ట్ అవుట్ ఉంది కదా, స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. ఎంత ఇంటలెక్చువల్ ఫ్రెండ్స్ మీరు. బ్లఫ్ లేదు. యాది అన్న, డబ్బు ఇచ్చే. లైఫ్ రిస్క్ తీసుకుంటున్నావు అన్న, తేడా వస్తే బిచ్చమైతే బతకాల. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, డబ్బు చేయి. టైటిల్ క్లియర్ ఏనా? టైటిలే కాదు, సబ్టైటిల్ కూడా క్లియరే. అగో, ఐస్ లేటెస్ట్ గా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో కమిట్ అయిందా? లేదు ప్రిన్స్, నీలాంటి చాక్లెట్ కొరాడు కోసం వెయిటింగ్. బాయ్ ఫ్రెండ్ ఏంట్రా, ఆల్రెడీ అభిషేక్ తో పెళ్లి పోతాను. విషయం వాడికి తెలియదు కదరా. ఇది టోటల్ గా ప్రిన్సిల్స్ కి ప్లాన్ అన్నమాట. ఈ సైడ్ 40 ఫీట్ రోడ్ వస్తుంది సార్, బ్యాక్ అంతా రెసిడెన్షియల్ సార్, ఫ్రంట్ అంతా కమర్షియల్ సార్, ఇటు పెద్ద స్విమ్మింగ్ పూల్ వస్తుంది సార్, ఇటు పబ్ సార్. అంటే యూత్ బార్ అండ్ రెస్టారెంట్, మీకు ఇన్కమ్ బాగుంటుంది సార్. అవునా? గప్పుడప్పుడు మనం కూడా వెళ్ళి గాపోరేత మస్తు డాన్స్ కట్టచ్చు. ఇటెవరు ఉంటున్నారా? ఇటు అమితాబ్ బచ్చనా? ఓ, ఇటెవరు ఉంటున్నారా? సూపర్ స్టార్ రజనీకాంతనా? మరి ఇక్కడ పబ్బు కడితే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. ఇతర రాష్ట్రాల వాళ్ళని గౌరవించడం మన సంప్రదాయం. ఈ ప్రిన్స్ వల్ల గాని, ప్రిన్స్ యాక్టివిటీస్ వల్ల గాని ఎవరికి డిస్టర్బెన్స్ తిరగడానికి వీల్లేదు. ఓ పని చేయవేను సార్, ఇటు 50 ఫీట్ నో 100 ఫీట్ నో 200 ఫీట్ కాంపౌండ్ వాల్ కట్టేవై. 200 ఫీట్? 200 ఫీట్ అని ఆశ్చర్యపోతున్నావు ఏంట్రా? అంతే సార్, ఇటు కూడా 2+2 400 ఫీట్ లో పెద్ద గోడ కట్టేస్తాను సార్. మొత్తం 400 ఫీట్? నేను చెప్పినట్టు చేయవా? చేస్తాను సార్. సార్, ఇటు ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్ సార్. ఐశ్వర్యరాయ్ కి నాకు మధ్య గోడే కదరా, గాలి కూడా త్వరపడటానికి వీల్లేదు. అర్థమైందా? మేమిద్దరం రోజు ఒకళ్ళనొకళ్ళు లైట్ కొట్టుకుంటా. వీడెవడరా? నువ్వు బాబా, ఏం చేస్తున్నావు వీడా? ఏం రావు, ఏడకెళ్ళి వచ్చినాను. అన్నన పట్టుకుని ఎవడా అడుగుతున్నావు? బొక్కలు బొక్కలు ఎరుగుతాయి బిడ్డ. అన్నదాన్ని ఒక్కసారి తరగట్టి నాకో సౌండ్ గా గుండా చేస్తావు బిడ్డ. అయితే ఒకసారి కొట్టమానప్ప. అన్నా ఒక్కసారి తరగట్టి.
గట్లా కదనా జబర్దస్త్ కొట్టాలనే ఇంకేమైందిరా భాయ్ మొత్తం ఏడుగురు నాకు 5 సెకండ్లు చాలు నాకు 1 సెకండ్ చాలబ్బా ఏయ్ రేయ్ నేను ఎంత ఎదవనో నాకే తెలియదు నాకు తెలుసు కదాపా ఏరా పోలీస్ ల్యాండ్నే కబ్జా చేయాలని ప్లాన్ చేసినారంటే అసలు మీరు మామూలు క్రిమినల్స్ కాదురా వదిలితే హుస్సేన్ సాగర్ లో కూడా ప్లాట్లే సమ్మేస్తారు ఏమిరా సిటీలో ఈ మధ్య జరిగిన కబ్జాల్లో నువ్వు బ్యాక్ ఆఫ్ అంటా స్ట్రైటా నీ భాష ఊర్రా చోటా షకీలా అబూ సలీమా ఓ దావూద్ ఇబ్రహీమా ఆడేనా ఆడేనా ఏంద్రా కొడతంటే కళ్ళు మూసుకుంటావేంద్రా యోగా ప్రాక్టీస్ చేస్తున్నావా ఏంద్రా ఆ పర్సు ఏంద్రా టచ్ చేద్దా కొన్ని ముట్టుకుంటాను లేపా ఇందులో ఏముందనరా అంత పరిచినావు మంత్రిని మా కానిస్టేబుల్స్ అంతా సేనాధిపతులా నీ పని ఇప్పుడు కాదు నైట్ షిఫ్ట్ లో అటల్ బిహారీ వాజ్పేయి దా ఇప్పుడు మీరు ఏమని అన్నారు లేదే ఎవరండి మీరు పలాలే కళ్ళు కలేవు అన్ని అమ్మేశారు ఏరా గుర్తు పట్టలేదా పట్టనట్టు నటిస్తున్నావు సారీ సార్ మీలాంటి వర్షం అంటే చుట్టూనే ఫస్ట్ టైం అబ్బా గుర్తొచ్చిందా కొంచెం గుర్తు వస్తున్నట్టే ఉంది సార్ వస్తున్నట్టుందా దగ్గర గుర్తొచ్చింది నేను చూసి ఎంతకాలం అయింది బాగున్నావా ఫ్రెండ్స్ నాకేంట్రా బిగ్ బి తో బ్రేక్ఫాస్ట్ రజనీతో రేసింగ్ ఐస్ తో డాన్స్ చేస్తే ఉన్నానరా సారీ ఫ్రెండ్స్ ఇంకెప్పుడు గవర్నమెంట్ స్థానాలు అమ్మరు నన్ను క్షమించి వదిలేసాయి చూడు బ్రదర్ మీలాంటి అమాయకులైన ఎన్ఆర్ఐలు ఉండబట్టే ఇలాంటి 420 గాళ్ళు అదిగో ఎయిర్పోర్ట్ ఇదిగో రింగ్ రోడ్ రెచ్చిపోతున్నారు అమ్మో అమ్మో ఎంత మోసం ఇలాంటి మోసగాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు కొట్టండి థ్యాంక్ యూ సార్ సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు సారీ ఈ ప్రిన్సిపల్ పొగడ్తలనొచ్చు క్షమించండి ఆ విషయం ఇప్పుడే తెలిసి వెళ్ళండి పదండి అయ్యా పోదాం మన టైం బాగుంది ప్రిన్స్ నేను కూడా వెళ్ళొస్తానే బతుకుంటే బోర్డర్ దాటిళ్ళు